శ్రీకృష్ణ అందు ప్రియమైన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ పుల్కూరి రమేష్ బాబు గారు దైవ సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా విని దీవెనలు పొందండి. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడలారా, మీ అందరికీ నా వందనాలు. నేటి బైబిల్ ధ్యానాంశముగా బాప్తీసము విశ్లేషణ. బాప్తీసము విశ్లేషణ. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేటి దిన బైబిల్ అంశముగా మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి యేసయ్యా, నీ సన్నిధానములు తండ్రి ఎదుగో తండ్రి, ప్రార్థించుకోటకు నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు. నజరేయుడా, ఆశీర్వదించి దీవించి కరుణించమని, నీ కృపలు వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రణామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేడున బైబిల్ ధ్యానాంశముగా మనము గీన గమనించినట్లయితే ఇక్కడ ఒక అంశాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే బాప్తీసము అనే అంశాన్ని మనము పరిశీలిస్తూ ఉన్నాం. బాప్తీసము అనే అంశాన్ని, నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని మార్కు సువార్త 16:16 స్పష్టంగా తెలియచేస్తుంది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అని కూడా తెలియచేస్తుంది. సూచక క్రియలు జరుగుతాయంట, నమ్మితే జరుగుతాయి. నమ్మితే నీకు రక్షణ వస్తుంది. ఆయన జనన మరణ పునరుద్ధానాలను నమ్మితే, ఆయన నా కొరకు సిలువలో ప్రాణము పెట్టినాడు, ఇదిగో ఆయన తిరిగి లేచినాడు, ఇదిగో ఆయన సన్నిధికి వచ్చి మారుమనసు పొంది పాపక్షమాపణ కొరకు ఇదిగో పాపాలు ఒప్పుకొని ఆ బాప్తిసం తీసుకొనగలిగితే ఇదిగో మనము ఏమవుతామంట, రక్షింపబడతాం. రక్షింపబడుట అంటే శత్రువు నుంచి రక్షింపబడుట అని అర్థం, ఆ విరోధి నుంచి రక్షింపబడుట అని అర్థం, ఆ రోగముల నుంచి, బాధల నుంచి, కష్టముల నుంచి, వేదనల నుంచి, సమస్యల నుంచి, కన్నీరు నుంచి, ఒక్క మాటలో సాతాను కబంధ హస్తాల నుంచి రక్షింపబడుట. ఇంకా మనం గమనించినట్లే నరకములో నుంచి అంటే నరకంలో పడకుండా రక్షింపబడుట, నరకంలో పడకుండా రక్షింపబడి పరలోకం చేరుట. ఆ పరలోకపు సుఖాన్ని ఏ లోకంలోనే రుచి చూచి శాశ్వత పరలోకానికి పోవాలా అనేది బాప్తిసం యొక్క అంశం అని చెప్పేసి దైవవాక్యము తెలియచేస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే సుమారుగా ఒక 10 ప్రశ్నలు చూద్దాం. ఇక్కడ మనము బాప్తిసం విశ్లేషణ మాత్రమే బైబిల్లో ఏముంది అని దాని, బాప్తిసం అనగానేమి అనేదాన్ని మనం గమనించినట్లయితే, బాప్తిసము అనగానేమి, బాప్తిసము ఒక పుట్టుక వంటిది అని బైబిల్ తెలియదు. పుట్టుక అంట, పుడతా అంట మానవుడు, పుట్టుక వంటిది అని చెప్పేసి బాప్తిసం అనగా చనిపోయిన వారిని ఏది బ్రతికించుట. చనిపోయినామంటే ఎక్కడ చనిపోయినాం, ఆదామవులు పాపం చేయటం వలన చనిపోయినాం. ఆ చనిపోయిన స్థితిలో నుంచి మరల క్రీస్తు పునరుద్ధాన శక్తిని, క్రీస్తు యొక్క రక్తం దగ్గరికి వచ్చి నువ్వు మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటే నువ్వు తిరిగి లేస్తావు అనేది ఆ యొక్క బైబిల్ యొక్క అంశము. బాప్తిసం ఒకడు సమాధి చేయబడి తిరిగి లేచుడుతో సమానం. సమాధి చేయబడి తిరిగి లేస్తావు అంటే చనిపోయి సమాధిలో పెట్టబడి మరలా లేచే స్థితిని బాప్తిసము తెలియచేస్తున్నట్టుగా ఆ వాక్యము సెలవిస్తుంది. బాప్తిసం అనగా క్రీస్తులో లేక క్రీస్తుతో ఐక్యమగుట, ఇది బాప్తిసం యొక్క అర్థం. క్రీస్తుతో లేక క్రీస్తులో ఐక్యం, తండ్రితో ఐక్యమగుట అంటే ఈ లోక సాతాన్ నుంచి విడిపింపబడి క్రీస్తులో నువ్వు ఐక్యమగుట అని దీని యొక్క అర్థం. బాప్తిసం అంటే ఇక మనం జాగ్రత్త గమనిస్తే ఇదేమైనా చిలకరింప లేక కుమ్మరింప లేక ముంచడమా, ఏం చేస్తే నీవు బాప్తిసం పొందుతావు? పాత నిబంధనలో చిలకరింపు, పరిశుద్ధ జలాన్ని చల్లుతాను అంటారు, ఆవును చల్లుతారు, అది కరెక్టే అప్పటికి ఆ యుగానికి. ఇప్పుడు బాప్తిసం అంటే చిలకరింప, కుమ్మరింపు, కుమ్మరింపు అంటే నీళ్లు బిందెతో తీసుకొని పోయడం, కుమ్మరింప
లేక ముంచడమా అంటే నీళ్ళలో ముంచి లేపడమా, ఏది రైటు అనేది మనము జాగ్రత్తగా మనము గమనించవలసిన వారమైనామని చెప్పేసి వాక్యము మనకు ఆదరణ కలగచేస్తుంది. ఇకపోతే ఇది మనము ముంచడమే, నీటిలో మునిగి లేయవలసిన వారు, మన పాపాలు నీటిలో ముంచేసి లేయాలి. పాత నిబంధనలో బాప్తిసం రెండవదిగా చూస్తే, పాత నిబంధనలో బాప్తిసం ఎలా ఉంది అనేది మనం గమనిస్తే, పాత నిబంధనలో బాప్తిస క్రియ ఎట్లు అమలు జరిగినది అనేది మనం జాగ్రత్తగా చూడవలసిన వారమైనాం. ఇక్కడ యూదుల శుద్ధీకరణ, యూదులు శుద్ధీకరణ భావమును పోలి ఉన్నది బాప్తిసం. శుద్ధిగా జీవించు, శుద్ధీకరణ కలిగి ఉంచు. బాప్తిసము నోవహు కాలము నాటి జల ప్రళయమును పోలి ఉన్నది అని పాత నిబంధన తెలియచేస్తూ ఉంది. ఇకపోతే మూడవదిగా మనం గమనిస్తే, బాప్తిసానికి అవసరమైనది ఏమిటి అనే దాన్ని మనం చూస్తే, ఏమవసరం బాప్తిసానికి, బాప్తిసానికి ఎందుకు ఏమవసరము, బాప్తిసము ఎందు ఏము దేనికి అవసరము, మానవుని యొక్క స్థితిని ఉద్ధరించడానికి, ఒకడు పాప లోకములో నుంచి విడిపింపబడటానికి, ఒకడు సాతాను బంధకములో నుంచి విడిపింపబడడానికి, ఒకడు సాతాను కబంధ హస్తములలో నుంచి, అయ్యో ఇదిగో మానవుడి స్థితి, దుర్గంధము, వేదన, సమస్య, బాధ, కష్టము, కన్నీరు, భద్రత లేని స్థితి, నేటి బుడగ వంటి స్థితి, గాలికి చెదరగొనిపో పొట్టు స్థితిలో ఉన్నవాడు క్రీస్తు దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుంటే సాతాను నుంచి విడిపింపబడి వాడు రక్షణ లేకొస్తాడో, క్రీస్తు యొక్క కుడి పార్శ్వంలో కూర్చుంటాడో, అతనికి శాంతి, సమాధానం, నెమ్మది, స్వస్థత, భద్రత, ఐశ్వర్యమో ఈ లోకంలో దొరుకుతుంది, శాశ్వత పరలోకం కూడా దొరుకుతుందని దైవవాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడలారా, ఇకపోతే బాప్తిసము ఎన్ని రకాలు అనే దాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే నాలుగవ అంశం చూస్తే, బాప్తిసం ఎన్ని రకాలు అనేది వాక్యం యొక్క భావం. ఎన్ని రకాలు బాప్తిసం అంటే, యోహాను బాప్తిసం, యోహాను బాప్తిసం ఎందుకు ఇచ్చినాడు మత్తయి వార్త 3వ అధ్యాయంలో అనేది. ఇకపోతే శిశు బాప్తిసం, శిశువులకు బాప్తిసం ఇచ్చినారు, శిశువులు పుట్టినప్పుడే శిశువులకు బాప్తిసం, అది ఎందుకు. ఇకపోతే బైబిల్లో ఇంకోటి ఉంది, శ్రమల బాప్తిసమా, శ్రమల బాప్తిసం అంటే ఏంటి. ఇంకోటి ఉంది విశ్వాసుల బాప్తిసం అంట, విశ్వాసుల బాప్తిసం అనగానేమి. ఇంకోటి ఏమి ఉంది, పరిశుద్ధాత్మ బాప్తిసం, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు మీరు, అవును పరిశుద్ధాత్మ బాప్తిసం. ఇకపోతే మేఘములోను సముద్రములోను బాప్తిసము, అలనాడు పాత నిబంధనలో మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందినారంట, అదెట్లు. ఇకపోతే నీటి బాప్తిసము, నీటి బాప్తిసం, నీటిలో బాప్తిసం ఇచ్చుట. అయితే వీటిలలో ఈ దినములో ఎన్ని రకములైన బాప్తిసములు అమల్లో ఉన్నాయి, ఏ రకమైన బాప్తిసం ఎన్ని ఉన్నాయి కదా, వీటిలలో ఈ దినములు అంటే క్రొత్త నిబంధనలో ఏది అమల్లో ఉంది అనేది మనము చూడవలసిన వారమైనా. ఇకపోతే నెంబర్ 5, ఈ లోకంలో క్రొత్త నిబంధన బాప్తిసము ప్రవేశపెట్టింది ఎవరో, ఎవరు ప్రవేశపెట్టినారు క్రొత్త నిబంధన బాప్తిసాన్ని, ఎవరు ప్రవేశపెట్టినారు అనేది మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నామని చెప్పేసి దైవవాక్కు మనకు తెలియచేస్తూ ఉంది. ఇక్కడ మనకు బాప్తిసాన్ని క్రొత్త నిబంధనలో మొట్టమొదట ఎవరు, యోహాను ప్రవేశపెట్టినాడు, తర్వాత ఆయన ఇదిగో క్రీస్తు ప్రభువుల వారు స్థిరపరిచినాడు. ఇకపోతే మనము గమనించినాం ఇక్కడ ప్రశ్నలు మనం చూస్తుంటే, యోహాను ప్రజలకు ఎందుకు బాప్తిసం ఇచ్చినాడు అనేది గమనించాలి, ఎందుకు ఇచ్చినాడు ఆయన బాప్తిసం అనేది. ఇంకా మనము గమనిస్తే క్రీస్తు ప్రభు ఎందుకు బాప్తిసం పొందినాడు, ఆయన క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన లోకములో ఆయన సృష్టికర్త అయ్యుండి కూడా ఆయన ఎందుకు బాప్తిసం పొందినాడు అనేది మనం ఇక్కడ గమనించవలసిన వారమైనామని చెప్పేసి వాక్యము సెలవేస్తూ ఉంది యోహాను బాప్తిసం వల్ల. ఇకపోతే ఆరవదిగా మనం చూస్తే, యోహాను బాప్తిసము ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అని చెప్పేసి, దేవుని మార్గాన్ని సరళము చేయడానికి ఆయన చేయవలసి వచ్చినట్టుగా వాక్యము సెలవిస్తుంది. ఇక అయిపోతే 7వదిగా చూస్తే బాప్తిసమునకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి, బాప్తిసమునకు సంబంధించిన ప్రశ్నలు. ఇక మనం గమనిస్తే బాప్తిసము ఎవరికి ఇవ్వాలా,
ఎవరికి ఇవ్వాలా బాప్తీసం? చిన్నపిల్లలకి ఇవ్వాలా, ముసలి వాళ్ళకి ఇవ్వాలా, పెద్ద స్త్రీలకి ఇవ్వాలా, పురుషులకి ఇవ్వాలా, అందరికి ఇవ్వాలా, ఏ వయసు వారికి ఇవ్వాలా అనేది. ఇకపోతే నీటి బాప్తీసం ఎవరు పొందాలా, నీటి బాప్తీసాన్ని ఎవరు పొందుకోవాలా అనేదాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయ్యా నాకు బాప్తీసమే, పెళ్లి రోజు బాప్తీసం ఇస్తారు, నీటి బాప్తీసం ఎవరికి ఇవ్వాలా? క్రీస్తు రక్తము ధరికి ఒకడు ఎట్లు చేరుతాడు, క్రీస్తు రక్తము ధరికి ఎలా చేరగలుగుతాడు అనేది ఇంకొక ప్రశ్న. బాప్తీసము క్రొత్త జన్మకు గల సంబంధం ఏమిటి? బాప్తీసానికి క్రొత్త జన్మకు గల సంబంధం ఏమిటి? బాప్తీసం యొక్క ప్రాముఖ్యత ఏంటి? బాప్తీసం యొక్క ఇంకొక ప్రశ్న, బాప్తీసం యొక్క ప్రాముఖ్యత ఏమి, దానివల్ల మనకి ఏమి ఉపయోగము అనే దాన్ని మనము గమనించవలసిన వారమైనా. ఒకడు క్రీస్తులో ఎట్లు ప్రవేశించునో, క్రీస్తులో ఎట్లు ప్రవేశించును అని చెప్పేసి, క్రీస్తులో ప్రవేశించాలా? ఇక్కడ మన వాక్యమేనా, నమ్మి బాప్తీసము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని లేఖనం సెలవిచ్చింది. ప్రేమైన దేవుని బిడలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే బాప్తీసమునకు విధేయత చూపని వారికి ఏమి జరుగుతుంది అనే దాన్ని గమనించాలి. బాప్తీసము క్రియకు లోబడకుండా ఒకడు నేను క్రైస్తవుడు అని అంటాడు, అతనికి ఏం జరుగుతుంది? మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, దేవుని ఆజ్ఞకి లోబడిందా, లోబడలేదా? మరి ఎలా అది బాప్తీసమునకు విధేయత చూపని వారికి ఏమి జరుగుతుంది? ఈ ఎవరి నామమున బాప్తీసం పొందాలా? ఇంకొక ప్రశ్న, ఎవరి నామములో? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పొందాలా, కుమారుని నామంలో పొందాలా, పరిశుద్ధాత్మ నామంలో పొందాలా, ఎవరి నామములో మనము బాప్తీసం ఈ లోకములో పొందాలా అనే దాన్ని కూడా గమనించవలసిన వారమే. అదే కాదు, ఒకటి కంటే ఎక్కువ సార్లు బాప్తీసము పొందవచ్చునా? ఒకటి కంటే ఎక్కువ సార్లు బాప్తీసము పొందవచ్చునా? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డల, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకోకపోతే దేవుని యొక్క రక్షణ షరతులు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆ యొక్క బాప్తిసం యొక్క విశ్లేషణ మనకు అర్థం కాకపోతే ఎలా? ఇంకా మనము, నువ్వు లేఖన ప్రకారము బాప్తిసం పొందితివా? లేఖనముల ప్రకారము, బైబుల్ చట్టముల ప్రకారము, 66 పుస్తకముల యొక్క సారాంశ ప్రకారము, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు బాప్తీసము పొందినావా అని చెప్పేసి దైవ వాక్కు మనకు ఆదరణ కలగ చేస్తాం. ఇంకా మనము గమనించినట్లయితే ఈ బాప్తీసం పొందితే కలిగే లాభాలేంటి? పొందినావు రైటే, బాప్తీసం తీసుకో అన్నాడు, ఏమి లాభాలు వస్తాయి అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే, బాప్తీసము పొందితే కలిగే లాభాలు మనం చూస్తే, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు అంటాడు అపొస్తలుల కార్యం 2:38, పరిశుద్ధాత్ముడు నీ మీదికి వస్తాడో, నువ్వు కుమ్మరింపబడతావో అనేది వాక్యం యొక్క భావము. ఈ దినమున బాప్తీసం పొందగా జరిగిన సంగతులేంటి? పరిశుద్ధాత్మ బాప్తీసం పొందగా ఏం జరుగుతుంది మనకు అనేది మనం గమనించాలి. బాప్తీసం తీసుకున్నావు కరెక్టే, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినాడు కరెక్ట్, నీకేంటి ఆదాయము? నువ్వు సాతాను నుంచి విడిపింపబడతావా, లేక నువ్వు ఇంకా సాతాను కబంధ హస్తాలలో ఉంటావా? ఇంకా నీవు ఎలా, నీ పరిస్థితి, నువ్వేం ఆదాయం పొందుతావు అనేది జాగ్రత్తగా గమనించవలసిన వారమైనా. క్రీస్తు ప్రభు బాప్తీసము, నీటి బాప్తీసము లేక విశ్వాసుల బాప్తీసం వల్ల లాభాలేంటి? క్రీస్తు ప్రభు ఇచ్చిన బాప్తీసము లేక నీటి బాప్తీసము లేక విశ్వాసుల బాప్తీసము అనే క్రియకు మనము లోబడినప్పుడు, పొందినప్పుడు మనకి ఏం ఆదాయాలు వస్తాయి అనేది కూడా గమనించవలసిన వారమైనాం. ఇకపోతే పరిశుద్ధాత్మ బాప్తీసం ఉంది బైబిల్లో, అనేకులు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందినట్టుగా చూస్తున్నాం. పరిశుద్ధాత్మ బాప్తీసము నెరవేర్పు ఎలా జరిగింది అనేది చూడాలి. పరిశుద్ధాత్మ బాప్తీసం యొక్క ప్రయోజనం ఏమిటి? అది పొందితే మనకేంటి, ఏమేమి ఒక ఆత్మీయ వరాలు వస్తాయా, ఫలాలు వస్తాయా, ఏమొస్తాయి? పరిశుద్ధాత్మ బాప్తీసం ఎవరిస్తారు మళ్ళా, ఎవరిస్తారు మళ్ళా దీన్ని పరిశుద్ధాత్మ బాప్తీసం అని మనము గమనించవలసిన వారమైనా. పరిశుద్ధాత్మ బాప్తీసం అంటే ఏమిటి అనేది కూడా జాగ్రత్తగా గమనించాలి. ప్రేమైన దేవుని బిడలారా, నీటి బాప్తీసం యొక్క ప్రయోజనాలు ఏమిటని కూడా మనము గమనించవలసిన వారమై ఉన్నామని చెప్పేసి దాయ వాక్యము కలగ చేస్తూ ఆదరణ కలగ చేస్తుంది.
బాప్తిసం వలన కలిగే లాభాలు ఏమిటనేది మళ్ళా మనము గమనించినట్లయితే, ఎదుగో ఎందుకు బాప్తిసం పొందితే ఏమి లాభాలు వస్తాయి అనేది మనం చూస్తే, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము అవసరము, నీ పాపాలు కడగా బడుటకు నువ్వు బాప్తిసాలు పొందవలసిన వారమై ఉన్నావో, అంతేకాదు క్రీస్తును ధరించుకొనుటకు నీవు బాప్తిసము పొందుట అవసరమైన క్రీస్తును నెవగినా బాప్తిసం తీసుకుంటే క్రీస్తు ప్రభువును ధరించుకుంటావు, క్రీస్తు ప్రభు నీలోకి వచ్చి నివసిస్తాడో, నీ శరీరాన్నే ఆలయంగా మలుచుకుంటాడో, సాతాను నుంచి ఇదిగో దూరపరుస్తాడో, సమస్యల నుంచి దూరపరుస్తాడో, నీ పాపాలను తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరపరుస్తాడో, వాటిని ఎన్నడూ జ్ఞాపకం ఉంచడో, కాబట్టి ఇలాంటి లాభాలు పొందుతామని చెప్పేసి నీవు దేవుని యొక్క కుడి పార్శ్వంలో పరలోకమందు బాప్తిసం తీసుకున్నప్పుడే కూర్చుంటావు. నువ్వు ఈ లోకంలో నివసిస్తున్నప్పటికీ నీవు దేవుని బిడ్డవు, నీపై అధికారము దేవునికి ఉంటుంది, నిన్ను పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు, కాబట్టి నీవు సాతాను నుంచి విడిపింపబడతావు. సాతాను అంటే చీకటి, చీకటి అంటే సమస్య, సమస్య అంటే బాధ, బాధ అంటే కష్టం, వీటి నుంచి విడిపింపబడతావు, రోగం నుంచి ఆ యొక్క జీవితాల నుంచి నువ్వు విడిపింపబడతావని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తు రాజ్యంలో చేరవలనన్న బాప్తిసం అవసరమా? ఏమన్నా క్రీస్తు రాజ్యం చేరాలంటే బాప్తిసం అవసరమేనా? అవును, అవసరమే. పాపం నుండి విమోచించుటకు బదులు విమోచింపబడుటకు బాప్తిసం అవసరమా? అవును. నమ్మి ఇదిగో నీ పాపాలు దూరపరచబడతాయి అని ముందే తెలియచేసినాం. ప్రేమైన దేవుని బిడలారా, అవి మరెన్నడూ జ్ఞాపకము చేసి కొనబడవు. తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరపడుస్తాడా దేవాదేవుడు బాప్తిస క్రియ ద్వారా. నువ్వు యేసును నమ్ముకుంటే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు పాపాలు ఒప్పుకుంటే, మరమనసు పొందితే ఆ బాప్తిస క్రియ ద్వారా నీ పాపాలన్నీ నీటిలో ముంచేసి నిన్ను మరలా నీ మరణానికి నీటిలో ముంచి నువ్వు విజయచుడుగా లేచే స్థితిని తెలియచేస్తుందని చెప్పేసి దైవవాక్యము తెలియచేస్తుంది. ఇకపోతే బాప్తిసం ఒక ఆజ్ఞయా? ఏమన్నా ఈ ఆజ్ఞను పాటించాల్సిందేరా? మనము పాటించక ఉండాలా బాప్తిసము? ఆ ఆజ్ఞయా? ఆ ఆజ్ఞను మనం పాటించాల్సిందే. అవును, పాటించాల్సిందే. అదే మనకు ఈరోజు ఇచ్చిన మూల వాక్యము. ఇదిగో నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడను. మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా, ఇంకా మనము గమనించినట్లయితే 11వ అంశముగా మనము చూస్తే, ప్రేమైన దేవుని బిడలారా, ఆ యొక్క వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, శిలువ పైన ఉన్న దొంగ బాప్తిసము పొందినా? ఇక్కడ ఇదొక సమస్య. శిలువ అదేకులు అడుగుతూ ఉంటారాయా, శిలువ పైన ఉన్న దొంగకు బాప్తిసం లేకుండా దేవుడు పరలోకరాజ్యం నువ్వు నాతో కూడా ప్రదేశంలో ఉందు అంటాడు కదా అంట. అవును, ఆయన బాప్తిసం పొందినాడా పొందలేదా అని నువ్వు తెలుసుకోవాలి కదా. లేఖనం ఏం తెలియజేస్తుంది? 66 పుస్తకాల సారాంశం ఏమిటి అనేది నువ్వు తెలుసుకోవాల్సిన వారు. క్రీస్తు ఎందుకు బాప్తిసం పొందినాడనేది కూడా తెలుసుకోవాలా? ఆ పవిత్రమూర్తి, ఆ సృష్టికర్త, ఏ పాపము లేనివాడో, నిష్కలంకషుడో ఆయన, ఆ పవిత్రమూర్తి ఆయన ఎందుకు తీసుకోవాలా బాప్తిసం అనేది కూడా నీవు తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇంకా మనం గమనిస్తే, ఒకడు బాప్తిసం పొందకుండా ఒకడు రక్తము దరికి రాగలడా? దేవుని దగ్గరికి బాప్తిసం తీసుకోకుండా నేను క్రైస్తవుడని చెప్పుకోగలవా? ఆయన నిన్ను ఆశీర్వదించగలడా? ఆయన దగ్గరికి రావడానికి 66 పుస్తకాలు అనుమతిస్తాయా? ఇక్కడ బాప్తిసమే రక్షిస్తుందా? బాప్తిసం తీసుకున్నావు కరెక్టే, అదొకటే రక్షిస్తుందా? ఇంకా వేరేది విశ్వాసము విధేయత అవసరం లేదా అనేది కూడా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. బాప్తిసము మాత్రమే, ఒకటి మాత్రమే రక్షిస్తుందా అనేది కూడా మనం పరిశీలించవలసిన వారమైన. బాప్తిసం ఇచ్చుటకు కాదు కానీ సువార్తను బోధించుటకే క్రీస్తు నన్ను పంపినని పౌలు చెప్పలేదా? పౌలు బాప్తిసానికి ఎక్కువగా ఆయన ఏం తెలియజేసిన, ఆయన మాటలు ఏం తెలియజేసినా అంటే, బాప్తిసం ఇచ్చుటకు కాదు కానీ సువార్తను బోధించుటకే క్రీస్తు నన్ను పంపినని పౌలు తెలియచేసినాడు. మరి రెండు కరెక్టే కదా? ప్రేమైన దేవుని బిడలారా, దేవుని సన్నిధానంలో నీవు కానీ నేను కానీ గమనించినట్లయితే ఇన్ని అంశాలున్నాయి.
రక్షింపబడవలని కోరుచు. నీరు లేని ఒక ఎడారిలో ఉన్న మనుషుని సంగతి ఏంటి అనేది ఇది ఒక ప్రశ్న. రక్షింపబడాలని ఇష్టముందే నీరు లేని ఎడారిలో ఉన్నాడు, మరి ఎట్లా అతని పరిస్థితి? ఐథియోపియా నపంస, అయ్యా ఇదిగో నీళ్ళు వచ్చినాయి, నాకు బాప్తిసం ఇచ్చుటకు నీకు ఏమైనా బాప్తిసం ఇచ్చుటకు ఇవ్వు అని అడిగినట్లుగా వాక్యము సెలవిస్తుంది. అంటే నీరు లేని ఎడారి, ఆ ఎడారిలో ఉన్న మానవుడికి రక్షణ కావాలని విలపిస్తూ ఉన్నాడు, నీళ్ళు లేవు. ఎలా వారి అతని పరిస్థితి అనేది మనము గమనించవలసిన వారమై ఉన్నామని చెప్పేసి దైవ వాక్కు మనకు ఆదరణ కలగ చేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఎదిగో బాప్తిసంలో ఎన్ని రకాలైన అంశాలు ఉన్నాయి, ఇవన్నీ కేవలము విశ్లేషణ. ఈ యొక్క నువ్వు కానీ నేను కానీ తెలుసుకోవడానికి ఆ దేవుడు బైబిల్లోని అంశాలు మన ముందు ఉంచినట్టుగా దైవ వాక్కు మనకు ఆదరణ కలగ చేస్తోంది. ప్రేమైన దేవుని బిడలారా, ఏది ఏమైనప్పటికీ నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడతాడని బైబిల్ స్పష్టంగా చేస్తూ ఉంది. కాబట్టి నమ్ముదామా? ఎందుకు నమ్మాలా? నువ్వు సాతాను బంధకములలో ఉన్నావు, నువ్వు కష్టంలో ఉన్నావు, నువ్వు ఏరుకులో ఉన్నావు, నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, నువ్వు సమస్యలో ఉన్నావు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఆది మా తల్లిదండ్రులైన ఆదామవల నుంచి వచ్చింది. వారు అపరాధము చేయటం వలన సృష్టి అంతా మరణానికి లోనైంది, సృష్టి అంతా శాపానికి లోనైంది, సృష్టి అంతా సాతాను కంట్రోల్ అయింది. ఇదిగో దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నావు, దేవుని యొక్క ఆ యొక్క పోలికను పోగొట్టుకున్నావు, దేవుని దృష్టిలో నువ్వు చనిపోయిన స్థితి, దేవుని వాక్యము నీకు అర్థము కాని స్థితి, దేవుడిచ్చిన ఆ యొక్క సర్వ ఐశ్వర్యాలు పోగొట్టుకొని ఇదిగో ఏదేని వరములో నుంచి నీవు త్రోసి వేయబడి నీవు గాలికి చెదరగొనిపో పుట్టుబలే ఉన్నావు. నీవు జీవిస్తున్నావే కానీ మరణించిన స్థితిలో ఉన్నావు. నీ జీవితానికి భద్రత లేదో, నీ కుటుంబానికి భద్రత లేదో, నీ భార్యకు భద్రత లేదో, నీ పిల్లలకు భద్రత లేదో, అసలు నీకే భద్రత లేదు. ఆరోగ్యరీత్యా కానీ ఏది కానీ, ఇదిగో నీ పదవి కానీ, నువ్వు సంపాదించుకు దేనికి భద్రత లేదు. ఈ క్షణం తర్వాత నువ్వు చనిపోవచ్చు. ఏసులో లేకపోతే ఎలా ఒకడు గాలికి చెదరగొనిపో పొట్టు తూర్పార పోస్తుంటే ఎలా పోతుందో దానికే తెలియదు. అలాంటి స్థితిలో మానవ జీవితం ఉంది, గాలి బుడగా నీటి బుడగా కాదు. ఏసులోకి రా, అలాంటి పొట్టును స్థిరపరిచే దేవుడు. అలాంటి పొట్టును ఆయన ఏం చేస్తున్నాడు? నీకు సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. నీ జీవితానికి ఆయన ఏది అభయం ఇచ్చి నీ జీవితాన్ని స్థిరపరిచే దేవుడు. రోగము నిన్నేమి చేయదు, సమస్యలు నిన్నేమి చేయవు, బాధలు నిన్నేమి చేయవు. ఒకవేళ సాతాను బెదిరించి నిన్నేమైనా చేసినప్పటికీ, నీకు రోగాలు పాలు చేసి, సమస్యల పాలు చేసి, కష్టాల పాలు చేసినప్పటికీ, నువ్వు నజడేసో నామాన్ని ఉపయోగించి ఆ యొక్క నువ్వు నీతి గలవాడివి. ఇదిగో యాకోబు తెలియజేసి నీతివంతు బహుబలం గలదై ఉంటుంది అంటాడు. ఆవరు నువ్వు నీతివంతుడివే, అబ్రహాం దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు కూడా దేవుని నమ్మినావు, విశ్వసించినావు, బాప్తిస్తం ద్వారా క్రియలకు వచ్చేసినావు. ఇదిగో నీ పాపాలు దూరపరచబడాయి. నువ్వు చేసే ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడు. ఆయన పరలోకములో ఆమెన్ అంటాడు. నువ్వు ఏ ప్రార్థన ఇక్కడ ఏదైనా అడుగు, అయ్యా రోగం తీసేయి, పరలోకంలో ఏమంటాడు, నజడేస్తున్నామలో రోగము తీసివేయి అని అడిగితే ఆయన పరలోకంలో ఏమడు ఆమెన్ అంటాడు. కాబట్టి ప్రేమైనా దేవుని బిడ్డలారా, నీకు ఆశీర్వాదం లేదా ఆశీర్వాదం ఇస్తాడు, సమాధానం లేదా సమాధానం ఇస్తాడు, నెమ్మది లేదా అన్నీ ఇస్తాడో ఆ నజరేయుడు. ఒక్క మాటలో బాప్తిసం ద్వారా నీవు ఏమవుతున్నావు, సచ్చిన స్థితిలోనికి, స్థితిలో నుండి జీవంలోనికి వస్తావు. ఒక మాటలో భద్రత లేని స్థితిలో నుంచి భద్రతకు వస్తావు. ఒక మాటలో సాతాను బంధకం నుంచి క్రీస్తు యొక్క రక్షణ లేక వస్తావు. ఇదిగో నీవు ఈ సృష్టికర్త కుమారుడవు, ఆయన కుడి పార్శ్వంలో కూర్చుంటావని కొలసిల్కి రాసిన పత్రిక తెలియజేస్తూ ఉంది. ఇదిగో నీ ముందు ఏది నిలబడలేదు, అసలు సాతానే నీ పాదపిల్లకి తొక్కే స్థితి ఆ యొక్క బాప్తిసం మనకు దయచేసిందని చెప్పేసి, ఇదిగో సాతాను మత, ఇదిగో రోమీయులకు రాసిన పత్రిక 16:20 సాతాను మీ పాదపీడల కింద శీఘ్రముగా చీదగా తొక్కింపబడును గాక అంటాడు. సాతాను తొక్కే అధికారము నీకుంది బాప్తిసం ద్వారా. కాబట్టి నమ్ముదామా యేసును, నమ్ముదామా ఆయన శక్తిని. నమ్మితే నీవేమొస్తుంది, నీకేమొస్తుంది, అనేక విధాలైన ఇదిగో సాతాను బంధకం నుంచి విడిపింపబడి నువ్వు క్రీస్తు సంరక్షణలో ఉండి క్షేమము, సంతోషము, నెమ్మది, భద్రత, ఆరోగ్యము, ఐశ్వర్యము నీకు దయచేస్తుంది. కాబట్టి అలాంటి సృష్టికర్తను
నమ్మాలా అని చెప్పేసి, ఇంకా లేకపోతే దొంగ దొంగతనం హత్య నాశనం చేసే అతని వైపు నుంచి నువ్వు విడిపింపడతావని, సమృద్ధి గల జీవాన్ని పొందుతావని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకవేళ నీవు కానీ నేను కానీ బాప్తిస్ట్ క్రియకు లోబడకుంటే ఈ లోకంలోనే కష్టం అనుభవించి నువ్వు మరణిస్తే, భౌతిక మరణం అంటే అందరికీ వస్తుంది, నువ్వు ఎరుగనప్పుడు దేవుని ఎరుగినప్పుడు ఆత్మీయ మరణములో ఉన్నావు. ఒకవేళ ఆత్మీయ మరణంలో ఇదిగో భౌతిక ఆత్మీయ మరణములో ఉంటే నీకేమొస్తుంది? భౌతిక మరణం వస్తుంది. భౌతిక మరణం అందరికీ వస్తుంది. భౌతిక మరణం తర్వాత నిత్య మరణానికి పోతావు. అదే చివరి బాప్తిసము. దాన్నేమంటారంటే అగ్ని బాప్తిసం అని చెప్పేసి బైబుల్ తెలియచేస్తుంది. ఇంకా ఆఖరిగా చెప్పబడిన బాప్తిసం పేరేం పేరంటే అగ్ని బాప్తిసం. అగ్ని, అగ్నితో కాల్చేస్తాడు పొట్టును. కాబట్టి నమ్ముదామా యేసును, నమ్మి ఆయన నామములో రక్షణ పొందుదుముగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి యేసు, నీ సన్నిధిలో తండ్రి చేరి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. సాతాన బంధకం నుంచి యేసునామములో విడిపింపబడును గాక. అయా ఇదిగో రోగముల చేత, దీర్ఘ రోగముల చేత బాధపడి బిడ్డలు ఇప్పుడే నజడ యేసునామం ద్వారా, అది ఏ రోగమైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, గందరగోళపు స్థితిలో ఉన్నా, ఇప్పుడే నీ నామం ద్వారా స్వస్థత కలుగును గాక. ప్రభువా, నీ ప్రేమైన బిడ్డలను నన్ను ఆశీర్వదించి దీవించి స్వస్థపరిచినందుకు, సమాధానపరిచినందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్యా ఈ ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు.